పిలాత్ సైనికులు యూదుల రాజని అపహాస్యం చేస్తున్నారు. హేళన చేసిన తర్వాత పిలాతు ఆజ్ఞాపించినట్లు ప్రభు అయిన యేసును సిలువ వేయటానికి తీసుకొని పోతా ఉన్నారు. ఆయన తన సిలువనెత్తుకొని గొల్గోతాకు ప్రయాణాన్ని ఆరంభించినాడు. మన రక్షకుడు మన పాప భారాన్ని ఆయన తన భుజముల మీద వేసుకొని గొల్గోతా మార్గము గుండా ప్రయాణాన్ని ఆరంభించినాడు. గొల్గోతా కొండ పుర్రే ఆకారంలో ఉంటుంది. ఆ కొండ యెరూషలేము పట్టణ ప్రాకారానికి వెలుపట ఉంది. పట్టణంలో ప్రభువును సిలువ వేయ వీలు పడదు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. పాప పరిహారార్థ బలియగు కోడెను పాలెము వెలుపలికి మోసుకొని పోయి. లేవ్యకాండం 4వ అధ్యాయం. లేవ్యకాండం 4వ అధ్యాయం. పాప పరిహారార్థ బలియగు కోడెను పాలెము వెలుపలికి తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద దాన్ని కాల్చివేయవలెను. బూడిద పారబోయు చోట దాన్ని కాల్చివేయవలెను. రోమా ప్రభుత్వం కూడా అలాంటి ఉద్దేశంలో ఉంది. అయితే ఆ రోమా ప్రభుత్వానికి తెలియదు, లేఖనములలో రాయబడిన దానిని మేము నెరవేరుస్తూ ఉన్నాము అని. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తును మన అందరి పాపముల కొరకు సిలువ వేస్తున్నామని వారికి తెలియదు. కనుక వారు అజ్ఞానము చేత మరి యేసు క్రీస్తు ప్రభు విషయంలో నడిచినట్లు మనం చూస్తాం. పస్కా పండుగ నాడు ప్రభు వీపుపై సిలువ కొయ్యను మోపి పట్టణం వెలుపలికి తోడుకొని వెళ్ళినారు. పాలెము వెలుపలికి అని మనం లేవి 4లో చదువుతా ఉన్నాం. పాలెము వెలుపలికి మోసుకొని వీరంతా ఏం చేస్తా ఉన్నారు అంటే కొడా దెబ్బల చేత ఆయన వీపంతా దున్నబడేటట్లు కొట్టడం జరిగింది. ఆయన వీపంతా కొడా దెబ్బలతో దున్నబడింది, రక్తం కారుతూ ఉంది. వీపు పైన సిలువ భారము చాలా ఎక్కువగా ఉంది. మంచి చెడ్డలను తెలిపే వృక్షము దగ్గర సమావేశమైన అవ్వ మరణ బలము కలిగిన అపవాది వారి సంభాషణ సమస్త మానవుని జీవితంలోనికి పాపములోనికి నడిపించి పాపం వల్ల కలిగే జీతం మరణం. మనుషులు మరణించడానికి సాతాను ప్రేరేపిస్తా వచ్చినాడు. ఆ ఆలోచనకు సూచన ప్రోత్సాహం ఆ చెట్టు దగ్గరే జరిగింది. ఏ విధమైన ప్రేరణ ఆలోచన కంటే దైవ ప్రేమ ఎన్నో రెట్లు బలమైందని మనకు గొల్గొతా కొండ వద్ద నిరూపించబడతా ఉంది. సమస్త భూ ప్రజల కొరకు గొల్గొతా కొండ వద్ద ప్రభు తను తానే సిలువకు అప్పగించుకున్నాడు. చాలామంది బలవంతంగా అని చెప్తా ఉంటారు, కానీ ప్రభు ఆయన అప్పగించుకున్నాడు. మన సమస్త పాపముల కొరకు తను తానే రిక్తునిగా దీనునిగా దరిద్రునిగా మనిషిని పోలికలో రావడానికి దేవుడు ఇష్టపడినాడు. సమీపింపరాని తేజస్సులో అమరత్వం వహించిన ప్రభువు రిక్తునిగా ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రికలో 2వ వచనం నుండి ఈ మాటలు మనం చదువుతాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో కూడా చదువుతాం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేను దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం గలదు, దాన్ని తిరిగి తీసుకునటకు నాకు అధికారం. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను.
నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. జగత్తుకు పునాది వేయబడక మునుపు క్రీస్తు ద్వారా ఏర్పరచబడిన వారి కొరకు ఆయన తన ప్రాణము పెట్టుటకు అభిషేకించబడినాడు. ఏర్పరచబడిన వారిలో మొదటగా యూదులు, ఆ తర్వాత మనమందరము అన్యులు. ఈ విషయాన్ని మత్తయి సువార్త ఆరంభం నుండి మరి తెలియజేసే ప్రయత్నం చేస్తా వచ్చినాడు. ప్రభువైన యేసు ప్రాణమును తీయు అధికారము శక్తి ఎవరికి లేదు. ఆయన అనుమతిస్తే తప్ప, ఆయన ఇష్టపడితే తప్ప ప్రభు తన్ను తాను స్వచ్ఛందంగా అప్పగించుకున్న తరువాత బంటోతులు ఆయన బంధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సిలువలో భారము మనకి ఇక్కడ రాయబడతా ఉంది. సిలువలో ఒక నిలువుకొయ అడుకొయ కలిసి ఉన్నాయి. ఈ సిలువ ప్రపంచపు నాలుగు దిక్కులను జ్ఞాపకం చేస్తూ ఉంది. చెట్టు కొయ్యలో ఏమీ లేదు విలువ. రోమా సైనికులకు నేరస్తులను సిలువ వేయడం పరిపాటే. ఎంతో మంది నేరస్తులు ఆ సిలువ శిక్ష భరించి చనిపోయారు. శాపగ్రస్తమైనది సిలువ మరణం. నానున వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అని లేఖనం మనకు చెప్తా. క్షపింపబడిన వాడు ఎక్కే నిచ్చెన సిలువ. చెట్టు దగ్గర జరిగిన మంచి చెడ్డుల సంఘర్షణకు తెరదించే పూర్తి దైవ చిత్తమునకు లోబడుటకు నరులకు ప్రభువు ఏర్పరచిన సిలువ. సిలువ ప్రోత్సాహము. యేసు క్రీస్తు ప్రభువు మోసిన సిలువ. యేసు క్రీస్తు ప్రభువును వేలాడదీసిన సిలువ. యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము చేత నింపబడిన సిలువ మనకు ప్రోత్సాహం, మనకు ప్రేరణ, మనకు ప్రేమ, క్రైస్తవ విశ్వాసానికి నిరీక్షణ, క్రైస్తవ నిరీక్షణకు కేంద్ర బిందువు సిలువ. విధేయతతో విజయ పరంపరను మన ప్రభువు పరిశుద్ధుడై నిర్దోషి అయి నీతిమంతుడై జరిగించినట్లుగా లేఖన భాగాలు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య సత్యాలు మనకు వివరిస్తూ ఉన్నాయి. మన ప్రభు మన కొరకు మోసిన సిలువ ద్వారా, మన ప్రభు మన కొరకు సిలువలో చేసిన యుద్ధ రంగములో సైనికుడు పోరాడినట్లుగా మన ప్రభు మన విరోధి అయిన అపవాదితో గర్జించే సింహం వలె ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని మింగివేద్దామా, ఎవరిని మరణములోనికి లాగేద్దామా, ఎవరిని పాపము చేత ముంచి పాతాళములో పడేద్దామా అని ఎదురు చూస్తున్న అపవాది యొక్క కోరలను, సాతాను యొక్క తలను, సాతాను యొక్క ములును, మరణపు ములును కలవరే సిలవలో ఆయన విరగొట్టినాడు. కనుకే మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ గుడ్ ఫ్రైడే రోజు. సమస్త మానవాళికి మంచి జరిగింది. మరణము మీద, మరణ శక్తి మీద, మరణపు బలము మీద, మరణపు శాసనం మీద మన ప్రభువు పూర్తి ఆధిపత్యాన్ని, సంపూర్ణ జయాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. దేవుని చిత్తాన్ని అడ్డుకునే సామర్థ్యం అపవాదిలో లేదు. ధర్మశాస్త్రపు నియమమును ఆయన కొట్టివేసినాడు. శాపగ్రస్తుడై సిలవలో వేలాడినాడు. ధర్మశాస్త్రపు విధులన్నిటినీ ఆయన కొట్టివేసినాడు. ఆ భారము, ఆ బరువు ఆయన మోస్తూ వచ్చినాడు. యూదులందరూ కూడా శాస్త్రులే, నిజ దేవుణ్ణి ఎరగని అన్య జనులను పాపులు అని చెప్తాం. మనమందరము కూడా పాపం చేత, అపరాధము చేత అంధకారములో కొట్టుమిట్టాడుతూ దారి తెలియక అలసిపోయినాం. పాపపు భారము చేత కృంగిపోయి ఉన్నాం. దేవుడు తన చిత్తానుసారంగా నడిపించడానికి, ఆయన కృపలో మనము ముందుకు సాగిపోవడానికి, ఆయన కృప ద్వారా మనము జయము పాపములో
నుండి పరిశుద్ధతలోనికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి మనము నడిపింపబడుతూ వచ్చినాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపముల విషయమై, మన దోషముల విషయమై, మన అపరాధముల విషయమై, మన అజ్ఞానము విషయమై మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన కిష్టుడు, మన ప్రియుడు ఏం చేసినాడు? మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని మనల్ని పాపము నుండి విడిపించినాడు. మన ప్రభు ఎలా ఉన్నాడు? చూచుటకు ఆయనందు రూపము లేదు, చూచుటకు ఆయనందు స్వరూపం ఏమి కూడా లేదు. యెషయాగ్రంథ 53వ అధ్యాయం చదువుతా ఉన్నాం, చూచుటకు ఆయనందు ఏ స్వరూపము లేదు. ముళ్ళతో కిరీటమల్లి ప్రభు తలపై పెట్టి నొక్కినాడు. అడ్డు చెప్ప వీలు లేకుండా చేతులైన వెనక లాగి బంధించినారు. తల మీద కదలకుండా ఆ ముళ్ళ కిరీటం సరిపోయింది. ముళ్ళ కిరీటం రక్తపు దారలుగా ముఖం మీదకి కారింది, ముఖం రక్త సిక్తమయ్యింది. ముళ్ళు ఆదికాండ 3వ అధ్యాయం 15వ వచనంలో ముళ్ళు శపింపబడిన భూమిపై మొలిచింది. భూమి శపింపబడింది దేవుని ఉగ్రతకు, దేవుని శాపానికి గురుతుగా ఉన్న ఆ ముళ్ళు మన ప్రియుని పైకి వచ్చినాయి. పరమగీతములు 5వ అధ్యాయం, పరమగీతాలు 5వ అధ్యాయం, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషుల్లో అతని గుర్తింపవచ్చును. అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. సుందరమైన తెల్లని శరీరము రక్తసిక్తమైనది. దంతపు రక్తములోనున్న ఆయన శరీరము నీలిరత్నము ఖచ్చితమైన దిగా చేయబడి, నీలిరత్నం తెల్లని శరీరం పైన 1 తక్కువ 40 కొరడా దెబ్బలు, ఎర్రని మాంసపు కండలను లాగేసింది. భూమిని దున్నినప్పుడు చాళ్ళు ఎట్లా ఏర్పడతాయో ప్రభు శరీరంలో ఆ కొరడ ఆ చెవుకు గాయం చేసి మాంసపు ముద్దను బయటికి తీసి గాలికి ఆరిపోయి ఆ శరీరం ఆ దేహం ఆ మాంసపు ముద్ద రక్తముతో మిళితమై ఎండిపోయి నీలి మనులుగా మెరుస్తా ఉన్నాయి, నీలి వజ్రములుగా మెరుస్తా ఉన్నాయి ఆ మాంసపు ముద్దలు. పరమగీతాల్లో ఆనాడే రాయబడింది, అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా, తెల్లటి శరీరము దంతము వలె పని దంతపు పనిగా కనబడతా ఉన్న తెల్లటి శరీరం మీద ఆ చెబుకు ఆ కొరడ ఆతో కొట్టడం వల్ల మాంసపు ముద్ద బయటకు వచ్చింది. ఆ మాంసపు ముద్ద గాలికి వెలుతురుకు ఎండకు ఎండి రక్తముతో మిళితమైన ఆ మాంసపు ముద్ద ఎండి ఆ తెల్లటి శరీరం మీద దేహం మీద ప్రభు యొక్క వీపు ఆ కొరడ దెబ్బలు ఆ ఎండకు గాలికి ఎండి ఎట్లా ఉన్నాయంటే నీలి రత్నాల వలె ఉన్నాయి. కొరడా చివర ఆ ఇనుప కుక్కలు ఉండడం వల్ల వీపు మీద కొరడా దెబ్బ వేసి మరలా పైకెత్తినప్పుడు ఆ కుక్కలు వీపు లోపలికి దిగబడి మాంసాన్ని లాగినాయి. ఇంతగా ఆయన కొట్టి హింసించి బాధ పెట్టి
దూషించి వంచకుడు దూషకుడు అన్నారు. నిజానికి వంచకులము దూషకులము అపరాధులము అజ్ఞానులము అక్రమస్తులము దుష్టులము దుర్నీతిమంతులము ఇలాంటివన్నీ మనకు సరిపోతాయి. పిలాతు భార్య అన్నది ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు. పిలాతు కూడా అనీతిమంతుణ్ణి రక్షించడానికి ప్రయత్నం చేసినాడు. ప్రజలలో అల్లరి ఎక్కువ అవడం చేత ఏం చేయాలో చేత కాక నీళ్లతో చేతులు గడుక్కున్నాడు ఒక అధికారి. అధికారులకు అధికారాన్ని, ప్రభువులకు సింహాసనాన్ని ఇచ్చే ప్రభువుల ప్రభువు, రాజుల రాజు, దేశాలను ఏర్పాటు చేయగలడు, ఆ దేశాలను పూర్తిగా తీసివేయగలడు. సదమ గుమర మనకు తెలుసు, లోతు దినాలు మనం ఎరుగుదము. చూడండి, రక్తసిక్తమైన ఆ శరీరము, 10,000 మందిలో నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు గుర్తింపదగిన వాడు. ఎందుకంటే ఆయన దేహము నీలి రత్నము వలె ఆయన కాయము చేయబడింది. రక్తధారలు కారుతా ఉన్నాయి, వేలాడుతున్న మాంసపు ముద్దలు కనిపిస్తా ఉన్నాయి. హేరోదు రాజిచ్చిన ఊదా రంగు రాజ వస్త్రమును ఆయనకు కప్పినారు. బంధింపబడిన 2 చేతుల మధ్య ఒక రెల్లు కర్ర పెట్టబడింది. రాజదండంగా యూదుల రాజు కాలుతున్న ఇనుపు పెన్నం మీద రక్తధారలు కారుతూ నిలబడినాడు. వారంటా ఉన్నారు, యూదుల రాజా నీకు శుభము అంటా ఉన్నారు. ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు, అరచేతో కొడుతూ ఉన్నారు, తలన వెంట్రుకలు లాగుతూ ఉన్నారు. ఎవరికి తోచినట్లు వారు పచ్చి మానుకు వారు చేస్తా ఉన్నారు. నా ప్రభు మన ప్రభు ఆ సమస్త బాధను ఆ సమస్త వేదనను పాపము వలన కలిగిన సమస్తపు బాధ దుఃఖము వేదన ఆయన మౌనంగా భరిస్తూ వచ్చినారు. బొచ్చు కత్తిరించు అని వద్ద గొర్రెపిల్ల మౌనముగా ఉండినట్లు ఆయన భరిస్తా వచ్చినాడు. ఏ మనిషి రూపము కంటే అతని రూపమును, నర రూపము కంటే అతని రూపమును వికారమై ఉన్నది ప్రవక్త చెప్తూ వచ్చినాడు. చాలా మంది ఆయన్ను చూసి విస్మయముందుతూ వచ్చినారు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం అనుకుంటారు. విస్మయముందునంతగా రూపము లేదు, రూపము కోల్పోయినాడు, స్వరూపాన్ని కోల్పోయినాడు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు, గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. లేఖనములలో రాయబడినది నెరవేరునట్లు, ప్రవక్తల ప్రవచనములో నెరవేర్చబడినట్లు ఆయన తల మీద చేతులుంచి తనకు బదులుగా తన స్థానములో ఎన్నుకున్న గొర్రె పిల్లను వధించటానికి అన్యజనులమై మనమందరి పాపమును ఆయన మీద మోపబడింది. ఆయన నిర్మోహమాటంగా అంగీకరిస్తా వచ్చినాడు, ఆ పనిని పూర్తి చేయడానికి ఇష్టపడతా వచ్చినాడు. రోమా సైనికులు ఉదారంగా అంగీని ఆయనకు తొడిగించి ప్రభువును పిలాతు వద్ద నుండి గల్గొతా మార్గములో ఆయన్ని శిలువ మోసుకుంటూ తీసుకొని వెళ్ళినారు. రోమా సామ్రాజ్యానికి గుర్తు ఇన్నుము దానియేలు గ్రంథములో నెబుకద్నెజరు చూచిన దర్శనములో ఇన్నుము కనిపిస్తుంది. 2వ అధ్యాయము 40వ వచనంలో ఆ మాటలు మనం చదువుతాం. అలాగే 7వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటా వెళ్తాం. ఈ కొరడా దెబ్బలకు యేసు క్రీస్తు ప్రభు చనిపోవడం ఖాయమనుకున్నాను. ఈ రక్తసిక్తమై
అపహాస్యము చేయబడిన ప్రభువును చూస్తే మత నాయకుల ఆగ్రహం తగ్గిపోవచ్చు అనుకున్నాడు పిలాతు. పిలాతు ఎంత చేసినా వల్ల పడలేదు. యేసును చూస్తూ అన్నాడు, ఇదిగో ఈ మనిషుడు, లో దిస్ మ్యాన్. బంట్రోతులు, ప్రధాన యాజకులు, ప్రజల అధికారుల పెద్దలు ఆయన్ను చూసి అరుస్తా ఉన్నారు. ఆపమని కాదు, అయ్యో అని కాదు, సిలువ వేయండి, సిలువ వేయండి అని. అన్యురాలికి తెలిసింది ఆయన నీతిమంతుడని. అప్పగించిన తర్వాత యూదాకి తెలిసింది ఆయన నీతిమంతుడని. బొంకిన తర్వాత పేతురికి తెలిసింది దూరము నుండి అభాగ్యంగా అమాయకంగా ఏమీ చేసుకోలేని చేయలేని రక్షించుకోలేని నిస్సహాయతలో ఆయన వెంబడిస్తున్న ఆయన ప్రియులకు తెలిసింది ఆయన యందు నాకే దోషము కనబడలేదని పిలాతు చెప్తా వచ్చినాడు. యూదా మతాధికారులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనేనని చెప్పుకుంటా ఉన్నాడు, ఆ నియమము చొప్పునా మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆయన చావాలి అని చెప్తా ఉన్నారు. ఈ మాటలు విని మరెక్కువగా పిలాతు భయపడినట్లు మనకు వాక్యం చెప్తాం. యూదుల మతపరమైన భాష అతనికి తెలియదు. ఒక్కసారి జరిగిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతాయి. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను ఈ భూమి మీదకి వచ్చినాను, నేను ఈ లోకమునకు అందుకే వచ్చినానని ప్రభు చెప్తా వచ్చినా. ఏ దోషము కనబడలేదు అతని అందు. ప్రభుకు దగ్గరగా వచ్చి వరలాడుగుతా ఉన్నాడు, నువ్వెక్కడి నుంచి వచ్చినావు, మౌనంగా ఎందుకున్నావు, నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం కలదు అని. ఇట్లా ఒక్కొక్కరు ప్రధాన యాజకులు, పిలాతు, ప్రజల పెద్దలు, అధికారులు, సైనికులు అందరూ కూడా ఆయన్ని గాయపరచడానికి సిలువను మోపించి గొల్గొతా కొండ మీద ఆయన్ను సిలువ మరణానికి అప్పగించడానికి పూనుకున్నట్లు మనం చూస్తాం. మోయలెంత భారమైన సిలువను సుడివడుతూ తూలి ఆడుతూ పాపపు భారాన్ని, పాపపు శిక్షను మోస్తా ఉన్నాడు. పాపానికి, పాపపు భారానికి ప్రాయశ్చిత్తంగా, పాప పరిహారార్థ బలిగా తండ్రి అయిన దేవునికి మనందరి పాపము కొరకు ఆయనకి ఇష్టమైన కుమారుని రక్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. పాపమంతా పడింది, ఆయన శరీరానికి శిక్ష పాపమునకు ప్రాయశ్చిత్తం, అద్భుతమైన క్రియ. మరణం, నిత్య నాశనం, నరక ప్రాప్త స్థితి నుండి మనల్ని విడిపించడానికి ప్రభు ఇష్టపడ్డ ఆయన తన శిలవనెత్తుకుని గొల్గొతా కొండ వరకు నడుచుతా వచ్చినాడు. 19:17 మంచి చెడుల జ్ఞానం ఇచ్చే ఆ చెట్టు నుండి వచ్చిన ఆ కొయ్యను, శాపగ్రస్తమైన ఆ కొయ్యను మోయడానికి ఇష్టపడు. పశ్చాత్తాపడు, దుఃఖించి దూరం నుండి చూస్తా ఉన్నాడు. తన శిలవనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అది పాపమునకు సంబంధించింది కాదు, కానీ విశ్వాసి లోకంలో మరి అనేక పరిస్థితులు, అభ్యంతరాలు ఎదురవుతూ ఉంటాయి, వారిని గురించి సంఘర్షణ మనలో జరుగుతూనే ఉంటాయి. పూర్తిగా దేవునికి విధేయత చూపి తన శిలువను ఎత్తుకొని ఆయన మన శిలువను మనం ఎత్తుకుని
ఆయన వెంబడించే వారముగా ఉండాలని కోరుతాం. సాత్వికుడు, ఆయన దీన మనసు గలవాడు. ఆయన సిలువను మోస్తా ఉన్నాడు, సిలువను మోస్తా ఉన్నాడు. సీమోను మోసిన సిలువ పైన పాప భారం లేదు. పాప భారానికి సంబంధించిన ప్రాయశ్చిత్తం యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరం మీద మోపబడింది. పండగ పూట మతాధికారుల దౌత్యానికి బలైపోయిన యువకుణ్ణి చూసేందుకు ప్రజలు యెరూషలేము వీధులలో బారులు తీరి నిలబడ్డారు. అదొక వేడుకగా వింతగా వారు చూస్తారు. వీరంతా ఆయా ప్రదేశాల నుండి పస్కా పండుగ ఆచరించడానికి వచ్చినారు. పస్కా పశువుగా నిర్దోషిగా ఏ పాపము లేని, ఏ దోషము లేని, ఏ అపరాధము లేని మన ప్రభు సిలువను మోస్తా ఉన్నాడు. పస్కా పండుగ నాడు ఒక యూదు యువకుని సిలువ మరణానికి అప్పగించడం యాదృచ్ఛికమా? పస్కా పండుగ నాడు గొర్రె పిల్లను సంహరించానవా? అయితే యూదుల పండుగ నాడు యూదులు యువకుని సంహరించడం లేఖన నెరవేర్పుకు ఆనవాయితీ. చెల్లు చీటి ప్రభువును చూస్తున్న అనేక మంది స్త్రీలు ఏడుస్తా ఉన్నారు. అనేక మాతృ హృదయాలు ఆయన బాధను, ఈ భూలోక నరకాన్ని చూడలేక గుండెలు పగిలి, గుండె కరిగి, చెదిరి ఏడుస్తా ఉన్నారు. గోవల వలె వారు చేయబడిన ఆ దుఃఖకరమైన మార్గములో ఒక చోట నిలబడి వారి వైపు తిరిగి ప్రభు అంటా ఉన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఇదిగో గొడ్రాన్లను కనని గర్భములను, పాలియని స్థనములను ధన్యములైనవని చెప్పి దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోను మనుషులు, మమ్మను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పుదురు. ప్రభు రాబో కాలంలో యెరూషలేములో నివసించున్న వారి దుస్థితిని గురించి ప్రవచిస్తా ఉన్నాడు. ప్రభు సిలువ మోసిన 40 సంవత్సరాలకు రోమన్ గవర్నర్ టైటస్ యూదులపైన తిరుగుబాటున అనుచడానికి యూదాదేశంలోనికి వచ్చి యెరూషలేం పట్టణాన్ని దిగ్బంధం చేసి ఆ సమయంలో పట్టణం లోపల జరిగిన విషయాలు చరిత్రపు పుటలలో రాయబడి ఉన్నాయి. యెరూషలేం పట్టణం చుట్టూ ప్రాకారం ఉంది. పట్టణము వెలుపల రోమా సైనికులు, పట్టణము లోపల క్షామము, తెగులు, ప్రజలు గడ్డి మట్టి తింటా ఉన్నారు. ఆహారము దొరకక పిల్లలున్నారు, తమ పిల్లలను చంపి వండుకుని తింటా ఉన్నారు. ఆ ముట్టడి సమయంలో పిల్లలు లేని తల్లులు ధన్యులైనారు. ఈ దుస్థితి యెరూషలే పట్టణ ప్రజలు తమ చుట్టూ ఉన్న కొండలను ఉద్దేశించి, ఓ పర్వతములారా మా మీద పడి మమ్మను చంపేయండి, ఓ కొండలారా మా మీద పడి మమ్మను కప్పేయండి, ఘోర ఆకలితో మా పిల్లల్ని చంపుకు తింటున్నాం, ఈ భయంకరమైన దౌత్యాన్ని చూడలేకపోతున్నాం, పాలియని స్తనములు గలవారు, గొడ్రాళ్ళు లేదా పిల్లలు లేని వారు, వారు ధన్యులని చెప్పాలి. తప్పిక చేత చేయండి. ఎంత బాధ, ఎంత వేదన, ఎంత ఆ ప్రభు అనుభవిస్తా వచ్చినాడు. అప్పుడే మరి చీట్లు వేసుకొని ఆయన వస్త్రం కొరకు వారు చేస్తా ఉన్నారు. ప్రభు సిలువలో అడ్డు ఉన్నాడు, విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము. అంతగా ఆయన బాధ పెడితే, మొల కిరీటముతో మొత్తితే, ముఖం మీద చీయని ఉమ్మి వేస్తే, అరచేతో కొడుతూ ఉంటే, వెంట్రుకలు లాగి కొడతా ఉంటే, వీపున కొరడాతో దున్నబడి మాంసపు ముద్దలు ముద్దలుగా ఆ ఎండకి ఎండి నీలపు మనులుగా కనిపిస్తా ఉంటే, తెల్లటి దేహం రక్తసిక్తమై సిలువ భారం అధికమవుతూ ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, నా తండ్రి వీరేమి చేస్తున్నారు, తండ్రి
వీరేమి చేసినారో వీరు ఎరగని గనక వీరిని క్షమించము. తండ్రి రాత్రంతా తండ్రితో ఉన్నాడు, రాత్రంతా కొండ మీద తండ్రితో సహవాసం, తండ్రితో సంబంధం, తండ్రి ఆజ్ఞను, తండ్రి కట్టడను, తండ్రి యొక్క నియమమును తూచా తప్పకుండా ఆయన జరిగిస్తూ వచ్చినాడు. రాత్రంతా కొండ మీద తండ్రితో సహవాసం, పగలంతా ప్రజల మధ్యలో తండ్రి యొక్క పని చేస్తూ వచ్చి, అందుకే కాబోలు ఆయన క్షమిస్తూ ఉన్నాడు. నీవు నేను మనము క్షమించకపోవడానికి కారణం, మరిచిపోలేకపోవడానికి కారణం, ద్వేషించడానికి కారణం, దూషించడానికి కారణం, ఎగతాళి చేస్తూ మనం ముందుకు సాగిపోతూ దైవోగ్రతకు పాత్రులము నానాటికి మనము అధికం చేసుకుంటూ ఉండడానికి కారణం తండ్రితో యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృపాసనము యొద్దకు వేయబడిన మార్గములో సాగడానికి, తండ్రితో సహవాసం విజ్ఞాపన మన జీవితంలో లేకపోవడం వల్లే, తండ్రితో సహవాసం లేకపోవడం వల్లే, తండ్రిని గూడ్చిన విధి విధానాలను మనము అర్థం చేసుకొని ఆచరించకపోవటం వల్లే క్షమించలేకపోతూ ఉన్నాం, పాషాణముగా చేయబడుతూ ఉన్నాం, బండగా చేయబడతా ఉన్నాం, కఠిన హృదయలముగా చేయబడతా. అది ఓ వాక్యం చెప్తా ఉంది. కలవరిలోని శిలవలో యేసు క్రీస్తు ప్రభు అనే మాట యొక్క సుత్తే ఈ కఠిన హృదయాన్ని, ఈ బండ హృదయాన్ని మెత్తన చేయడానికి, మాంసపు ముద్దగా చేయడానికి, మనిషినిగా చేయడానికి ఇష్టపడతా ఉంది. ఒక మాట నన్ను చెప్పనిస్తారా, ఒక మనిషి మరొక మనిషిని గౌరవించకపోలేకపోతా ఉన్నాడు, ఒక మనిషి ఇంకొక మనిషి యొక్క విలువను అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఒక మనిషి సాటి మనిషికి సహాయం చేయడానికి బదులుగా రాళ్ళు తీసుకుని వస్తున్నారు, కట్టెలు తీసుకుని వస్తున్నారు, నోటిలో తెరచిన సమాధిని కలిగి ప్రవర్తిస్తూ ఉన్నారు. అయ్యా ఈశ్వరుని నమ్ముకోండి, అయ్యా మీరు సంతోషంగా సమాధానంగా ఉండడానికి ఈశ్వరుని నమ్ముకోండి. ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు, ఇంకేవి అడగలేదు. మీ హృదయం యేసు క్రీస్తు ప్రభుకి ఇవ్వాలి. మీ హృదయం నాకు ఇవ్వండి అంటే తప్పు కాదంటున్నారు, కానీ ఈ దేవునికి, పరిశుద్ధునికి, నీతిమంతునికి సమస్త లోక పాపమును మోసి మనల్ని పరిశుద్ధునిగా చేసిన యేసు క్రీస్తు ప్రభువుకు హృదయం ఇవ్వాలంటే కష్టంగా ఉంది, భారంగా ఉంది, ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నారు. అది ఎవరో వచ్చి నీ హృదయం నాకు ఇస్తావా, నీ హృదయంలో నాకు చోటు ఇస్తావా అంటే ఓ షూర్ అంటా ఉన్నారు. కానీ పరిశుద్ధుడు, ఆ హృదయాన్ని ఏర్పాటు చేసిన దేవుడే నా కుమారుడా, నీవేం చేస్తున్నావో, ఇంతకాలం ఏం చేసినావో తెలియకే చేస్తున్నావు, జ్ఞానము లేకయే చేస్తున్నావు, అజ్ఞానముగానే ప్రవర్తన చేస్తూ వచ్చినావు, వెలుగును గ్రహించలేకపోతూ వచ్చినావు, సత్యాన్ని ఎరగక వెళ్తూ వచ్చినావు. ఎదుగో తండ్రి, వీరేమి చేయుచున్నారు, భూదిగంత నివాసులు ఏమి చేయొచ్చు ఉన్నారో, ప్రయాసపడుతున్న వీరేమి చేయొచ్చు ఉన్నారు, హేళన చేస్తున్న వీరేమి చేయొచ్చున్నారో, వీరెరగారు క్షమించు. మొదటి మాట, క్షమించే స్వభావాన్ని మనం కలిగి ఉండాలని. క్రైస్తవులముగా, క్రీస్తును ధరించిన వారముగా, యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము చేత సమస్త పాపములు కడుక్కుని ప్రతి వారము యోగ్యమైన విధానంలో పాలు పొందుతున్న మనము క్షమించే గుణం, క్షమాపణ స్వభావం, క్షమించే హృదయాన్ని నీవు నేను కలిగి ఉండాలని దేవుని వాక్యం శిలువలో యేసు క్రీస్తు ప్రభువు పలికిన 7 మాటల్లో మొదటి మాటను మనం చూస్తాం. మొట్టమొదట మనకు ఉండవలసిన ఉన్నతమైన జీవితానికి ఉన్నతుడైన దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, క్షమించే, క్షమించే గుణాన్ని, క్షమించే లక్షణాన్ని, క్షమించే మనస్సు మనలో ఉండాలి అని. ఒకవేళ
ఎవరినైనా క్షమించకుండా ఇంకా హృదయములో కఠినత్వముతో ఈ స్థలములోకి నీవు నేను చేరి వచ్చినామేమో ప్రభువుని అడుగుదాం. ప్రభువా, మమ్మను జ్ఞాపకం చేసుకు. మేము క్షమించని వారు, మా రుణస్థులను, మా పాపములను, మా దోషములను, మా అపరాధములను క్షమించు. ఎవరితో సమాధాన పడాలో, ఎవరిని క్షమించాలో మాకు చూపించు. అతిక్రమములకు పరిహారము నొందిన వాడు దాన్ని పరిహారము నొందు సమాధాన పడుటకు క్షమించుటకు నాకు మాకు సహాయం చేయమని ప్రభువును మనం వేడుకుందాం. తద్వారా క్రైస్తవ విశ్వాసములోనికి, యేసు క్రీస్తు ప్రభు యొక్క వలయములోనికి మనం చేర్చబడతాం. రెండవదిగా చూస్తా ఉన్నాం, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. గొర్రెపిల్ల ప్రధాన యాజకుని ఎదుటకు తేవబడింది. బలి నర్పించు పశువు తలపై తన చేయి ఉంచుతాడు ప్రధాన యాజకు. ఆ తర్వాత ప్రాయశ్చితం కలిగినట్టు అది అతని పక్షముగా అంగీకరింపబడుతుంది. బలి పశువుపై తన చేయి ఉంచడం అంటే తన పాపాలను, అపరాధాలను, దోషములను బలి పశువు మీద మోపటం, తన పాప ప్రాయశ్చిత్తార్థమై తన స్థానములో బలి పశువుకు వదకు నిలవబెట్టడం. లోక పాపము మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల యేసు క్రీస్తు ప్రభువు నరుల పాపములన్నీ ఆయనపై మొబ్బడాయి. ఆయన మన పాపములకు శాంతికరమై ఉండుటకు ఆయన పంపబడతా వచ్చినాడు. ప్రధాని యాజకుడు అన్న మరి ఆజదుల్లో కొట్టిన ప్రభును మరి కొడతా వచ్చినాడు. ప్రధాని యాజకుడైన కయప దగ్గర తీసుకున్న మహాసభలో కూర్చున్న వేడు సభలోని మత పెద్దలు విచారణ చేసి ముఖం మీద ఉమి వేసి ఆయన్ని గద్దించినారు. కొందరు ఆయన అరచేతితో కొట్టినారు. ముళ్ళ కిరీటముతో అల్లిన బాబు ప్రాయశ్చిత్తార్థం కలిగించడానికి ఆ సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో ఎరటి ఎండలో ఆయన వేలాడుతూ క్షమిస్తూ తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉండగా ఆయనతో కుడిన ఎడమన పాపము చేత, దుర్మార్గము చేత, అక్రమము చేత, తీవ్రవాదము చేత పట్టబడి సిలువ వేయబడిన ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభువును దూషించడానికి, యేసుక్రీస్తు ప్రభువును నిందించడానికి, యేసుక్రీస్తు ప్రభువును ఎగతాళి చేయడానికి పూనుకున్నట్లు మనం చదువుతా ఉన్నాం. నీవు దేవుని కుమారుడు కదా, నీకింత మంది ఉన్నారే, సిలువలో నుండి దిగి నిన్ను బాధ పెట్టిన వాళ్ళందరినీ సంహరించి ఈ గుణం, ఈ తత్వం అపవాదిది, వాణి మీద జయము కొరకే సిలవనెక్కినాడు ప్రభు. కానీ అపవాది సంతానం, అపవాది ఆధీనములో ఉన్న వారి నోటి నుండి అప్రయత్నంగా వచ్చే మాట ఏంటంటే, ఆయన దేవుడైతే మూడు మేకల మీద ఎట్లా వేలాడినాడు, నన్ను తానే రక్షించుకోలేని వాడు దేవుడేనా, వెటకారమైన మాటలు, నమ్మకము లేని అవిశ్వాసపు మాటలు, గ్రహింపు లేని మాటలు. చూడండి, ఈ దొంగ ఆయన నిందిస్తా ఉన్నాడు, ఆయనని ఎగతాళి చేస్తా ఉన్నాడు. నిన్ను నీవే రక్షించుకొని మమ్మను కూడా రక్షించు అంటా ఉన్నారు. ఎండిన మ్రానుకే మీరు చేస్తా ఉంటే అనే మాటలు. అక్కడున్న వారితో కలిసి దొంగ కూడా వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించచ్చు. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించుమని చెప్తా ఉన్నాడు. అయితే చండి, రెండవ వాడు వారిని గద్దించి, ఏయ్ నీకు బుద్ధుందా, కొంచెమైనా ఆలోచన ఉందా, వారి భక్తి వాళ్ళది, వారి విశ్వాసం వాళ్ళది, వారి చెప్తూ ఉన్నారు, ఇష్టమైతే విను, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ రెండవ దొంగ, ఆ రెండవ నేరస్తుడు, ఆ రెండవ వాడు అంటా ఉన్నాడు, మనకైతే
నీవు నేను అదే శిక్షా విధిలో ఉన్నాము గనక దేవునికి భయపడవా. ఈ శిక్ష, ఈ నేరము, ఈ ఘోరము, ఈ కష్టము, ఈ వ్యాధి, ఈ బాధ మనకు సరైనవే. మనం చేసినాం, అనుభవిస్తా ఉన్నాం. మన ఈ రెండు చేతులతో ఎంత మందిని నిర్దాక్షిణ్యంగా కొట్టలేదు, ఎన్ని ఇళ్లను మనం దోచుకోలేదు, ఎంత మందిని మనము నేలన పడవేయలేదు. ఈయనైతే ఏ నేరం చేయలేదు. నీతిమంతుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి నాకు ఈయనలో దేవుని కుమారుడు కనిపిస్తా ఉన్నాడు. ఈయన దైవ రాజ్యపు సింహాసనం మీద ఆసీనునిగా కనిపిస్తా ఉన్నాడు. ఒప్పుకో, ఎప్పుడైనా ఒప్పుకో. కొన్ని క్షణాల్లో ప్రాణం పోతూ ఉన్నప్పుడు ఈ నీతిమంతుని, పరిశుద్ధుని ఎట్లా నీవు నిందిస్తా ఉన్నావు? ఎట్లా మనసు వచ్చింది? ఎట్లా నోరస్తా ఉంది? పరిశుద్ధుని ప్రకటిస్తూ ఉన్నారు. మనం విందాం, విశ్వాసం వచ్చుదాం, ఆలోచన చేద్దామనేది కనపడ్డం లేదు. చూడండి, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాను. అందుకు ఆయన అడిగిన వానికి ప్రతిఫలం, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా అనుగ్రహించు దేవుడు మనకున్నాడు. నాకేమి లేదు, నాకేమి లేదు, నాకేమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదో చెప్పు. నీకేమి ఇవ్వలేదో ఒకసారి ఆలోచన చే. అన్నీ ఇచ్చినాడు, అందలముపై కూర్చున్న పెట్టినాడు. కనుక చూస్తాం, అందుకు ఆయన వాణితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు, నేడే, ఇప్పుడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే నేడుండి రేపు ఏమైపోతుందో తెలియని జీవం కొరకు, నిత్య రక్షణ కొరకు, నిత్య ఆనందము కొరకు ఈ రెండవ నేరస్తుని వల్లే యేసు నన్ను జ్ఞాపకము చేసుకో, నీ రాజ్యములోనికి నన్ను నడిపించు, మీ పరిశుద్ధ రక్తము చేత నా సమస్త పాప దోషములు శుద్ధీకరించు, మీ యొక్క నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం నా సమస్త పాపమును, దుర్నీతిని, దుష్టత్వమును కడిగి శుభ్రము చేయునట్లు నన్ను అంగీకరించు అని ప్రార్థన చేస్తే, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా అనుగ్రహించే, అత్యధికమైన ఆనందములోనికి నడిపించే, అత్యధికమైన అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన వాని సన్నిధికి మనల్ని నడిపించే దేవునికి మనం మొరపెట్టుకున్నాం. మనము నేరస్తులం, మనము దోషకులం, మనము వంశకులం, మనము అబద్ధికులం, మనలో అక్రమం ఉంది, మనలో కుట్ర ఉంది, మన ఊహంతా కేవలము చెడ్డది. భక్తి లేదు, భయము లేదు, దేవుని యందు ప్రేమ లేదు, దేవుని యందు నమ్మిక లేదు, దేవుని యందు నిరీక్షణ లేదు. ఇష్టానుసారంగా ఎవరికి తోచిన మార్గములో వారము వెళ్ళడానికి పూనుకొని ఉన్నారు. మనకు తోచింది, మనకు నచ్చింది చేస్తూ దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచన, దేవుని వైపు చూచే, దేవుని సన్నిధికి వచ్చే గ్రహింపు లేకుండా ముందుకు సాగిపోతున్నాం. వాక్యం చెప్తా ఉంది, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన విధానములు మనకు అనుగ్రహించే ప్రభు వైపు మనం చూద్దాం. రెండవదిగా ప్రభు అంటా ఉన్నాడు, నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటా. పరదేశిలోనికి దగ్గర తీసుకొని వెళ్తా అన్నాడు. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటి మీద చీకటి. ఎందుకు చీకటి? నీతి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కదా, ఎప్పుడు ఆయనలో ప్రకాశత లేదు.
ఎందుకు చీకటి దేశమంతట? ఆ చీకటిలో, ఆ భారములో, ఆ దుఃఖములో, ఆ వేదనలో సూర్యుడు అదృశ్యుడైపోయిన సమయములో కేక వేస్తా ఉన్నాడు. కేక్ నన్నెందుకు చీవిచ్చితివి, కేక వేస్తా ఉన్నాడు, కేక వేస్తా ఉన్నాడు. అందుకంటే ముందు తల్లి యొక్క బాధ్యతను, ఆయన ప్రేమించి ఆయన రొమ్మును అనుకున్న యోహాను అను శిష్యునికి అప్పగించినాడు. ఎవరు ఆయన్ను ప్రేమిస్తారో, ఎవరు ఆయనను వెంబడిస్తారో, ఎవరు ఆయనకు విధేయత చూపుతారో, అలాంటి వారికి ఆ బాధ్యత అప్పగించబడతారు. ఆ బాధ్యత వల్ల కలిగే స్వాస్థ్యము వారు పొందుకుంటారు. తల్లిని తండ్రిని సన్మానించమని వాక్యం చెప్తా ఉంది పరిశుద్ధ గ్రంథం. దీర్ఘాయుష్యమంతునిగా నీవు నేను చేయబడ్డానికే వాక్యం మన ఎద్దకు తీసుకురాబడతా ఉంది. తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి, సన్మానించాల, గౌరవించాలా, వారి మాట వినాలి, వారికి విధేయత చూపాలి. అది దైవ క్రమం. దేవుని పిల్లలు మేము క్రైస్తవులమండి, నువ్వు బీసీనా చేసినా సీసీనా ఓసీనా గీసినా ఈ కాదు, సీసీసీలు ఏవి కాదు. నువ్వు తల్లి తండ్రిని సన్మానిస్తున్నావా లేదా? వారి మాట వింటున్నావా లేదా? వారికి విధేయత చూపుతున్నావా లేదా? వారు చెప్పింది నువ్వు చేస్తున్నావా లేదా? ఏ తల్లి తండ్రి నేరం చేయమని, ఘోరం చేయమని, అత్యాచారం చేయమని, అన్యాయం చేయమని, అబద్ధం చెప్పమని చెప్పరు. సజ్జనునిగా నీవు ఎదిగి అనేకులకు ఉపయోగపడాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి యొక్క ఆకాంక్ష. అలాంటి కుమారునిగా, అలాంటి కుమార్తెగా సంఘమనే తల్లికి, విశ్వాసులమనే కుమారులముగా, కుమార్తెలముగా మనము ఇక్కడ ఉన్నాం. ప్రభు మనకు అప్పగించే బాధ్యతలను నమ్మకముగాను, యథార్థంగాను, ప్రభువుకు చేసినట్లుగా మనం చేద్దాం. అప్పుడే ప్రభు సంతోషిస్తాడు. ఆ చీకటిలో ఎందుకు వచ్చింది చీకటి? చీకటి ఎందుకు వచ్చింది? బహుశా పాప భారము మోస్తూ ఉన్న ప్రభు, ఆయన భుజముల మీద మూడి మోపబడిన పాపం వల్ల పరిశుద్ధుడైన దేవుడు చూడలేకపోయినాడు, మొఖానలా తిప్పుకున్నాడు. అందుకు భూమి మీదకి చీకటి వచ్చింది. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాడు. మన ప్రభు మీదకి ఇప్పుడు మన స్థానములో మన పాపపు శిక్ష మోపబడింది. పాపపు శిక్షను బట్టి తండ్రి చూడలేకపోతా ఉన్నాడు. చీకటి వచ్చింది. సృష్టి మిగుల చూడండి అదృశ్యమైపోయినట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో ప్రభు చెప్తున్న మాట ఏంటి? బిగ్గరగా కేక వేస్తా ఉన్నాడు. బిగ్గరగా కేక వేస్తా ఉన్నాడు. కేక వేసి ఏమంటా ఉన్నాడు? నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి, నన్నెందుకు చేయి విడిచితివి, ఏలీ ఏలీ లామా సబక్తా అని ఆయన పిలిచెను. ఏలీ ఏలీ లామా సబక్తా అని పిలిచెను. కనుక చదుదామా మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం చదవాలి. ఏం రాస్తా ఉన్నారు? ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివ నిన్ను. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటా ఉన్నారంటే, ఏలియా వస్తాడేమో, విడిపించుకొని పోతాడేమో. ఆయన విడిపించడానికి ఆయన చెప్పడం లేదు. శ్రమల్లో నశించిన లోకం నిమిత్తం ప్రభు అనుభవిస్తున్న శ్రమ, వేదన, దుఃఖము, మరి ఆ భాషలో నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని అర్థమిచ్చేలా వేసిన కేక పాపాత్మునికి బదులుగా ఆయన దేవుని నుండి
వేరుపరచబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దుఃఖము, వేదన, బాధ తీవ్ర స్థాయిలో మన అతిక్రమముల కోసం, మన గాయముల కోసం యెషయా గ్రంథం 53:5లో ఆయన పొందిన దెబ్బల ద్వారా అనేకుల కోసం క్రయధనముగా క్రయధనముగా తను తానే అప్పగించుకుంటా వచ్చినాడు. తిమోతి రాసిన 2:6 పాపం మెరిగిన ఆయనను దేవుడు తన కోసం పాపముగా చేసుకుంటా వచ్చిన దేవుడు మనలను ఎన్నటికి తృణీకరించలేదు. మన కొరకు ఆయన తృణీకరింపబడిన వాడినిగా చనిపోతా వచ్చినాడు, శిలవ మోస్తూ వచ్చినాడు, ములకిరీటం భరిస్తూ వచ్చినాడు. క్రీస్తు శ్రమ వలన మనకు విడుదల, విమోచన. ఆయన చేయి విడవబడినాడు. ఆయన విడవబడకపోతే మనము ఎత్తబడలేం, మనము పట్టబడలేం. ఆయన విడవబడినాడు, మన పాపం ఆయన తీసుకున్నాడు, మనకు నీతినిచ్చినాడు, పరిశుద్ధతని ఇచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు, తండ్రి చేతికి అప్పగించినాడు, తండ్రి తన కుమారుణ్ణి వదిలేసినాడు. ఆయన పరిశుద్ధుడు, పాపం ఎరగని వాడు, పాపం చేయలేదు, పాపి కొరకు ప్రాణం ఇచ్చినాడు. గమనిస్తున్నామా, ప్రభు మన కొరకు చేసిన అత్యున్నతమైన రక్షణ కార్యం. చాలా 4 విషయాలు మనం చూస్తూ వచ్చినాం. క్షమించడం మనకెప్పుడు వస్తుంది అంటే తండ్రితో సహవాసం ఉన్నప్పుడు, విజ్ఞాపనను మనం కలిగి ఉన్నప్పుడు, ప్రార్థనను మనం కలిగి ఉన్నప్పుడు క్షమిస్తాము. నేను క్షమించకపోవడానికి కారణం తండ్రితో నాకు సహవాసం సరిగా లేదు, తండ్రి అయిన దేవునితో నాకు సరైనటువంటి సహవాసము లేదు, ప్రార్థన లేమి, అందుకే నేను క్షమించడం లేదు, అందుకే నోరేసుకొని పడతాను, అందుకే కోపము, ఆవేశము, దుడుకు స్వభావం నాలో కనిపిస్తా. 2వదిగా, అడగకపోవడం వల్లే ఊహించిన దానికంటే అత్యధికముగా పొందలేకపోతూ ఉన్నా. 3వదిగా, బాధ్యతలు ఎందుకు అప్పగించడం లేదు అంటే విశ్వాసి అనే ఈ కుమారునికి సంఘం అనే ఒక తల్లి ఉంది, ఆ తల్లి యొక్క బాధ్యతను, ఆ తండ్రి యొక్క బాధ్యతను చూసుకోకపోవడం వల్ల బాధ్యతలు అప్పగించారు. నమ్మకత్వం లేదు, యథార్థత లేదు, స్థిరత్వం లేదు, చంచలత్వం, మనసు మీదకెక్కి అపవిత్రం చేసే గుణం, వేదలకెక్కి కేకలేసే స్వభావం, మరి ఎలా బాధ్యతలు అప్పగించబడతాయి? బాధ్యత విషయమైన భారము లేపుడు ఎలా అప్పగించబడతాయి? 4వదిగా చూస్తా ఉన్నాం, చీకటి కమ్మింది, చీ విడవబడతా వచ్చినాడు. ఆయన పాపం తీసుకున్నాడు, మనకు పరిశుద్ధత ఇచ్చినాడు, ఆ నీతివంతుని రక్తం మనల్ని కడిగి శుద్ధి చేసింది, తండ్రి చేతికి మనల్ని అప్పగించినాడు తండ్రి. ఆయన సువార్త 19:28 సువార్త 19:28 ఆవేద అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని వేసి ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పిగొనుచున్నానను. మానవ చరిత్రలో ఏనాడు ఏ నరుడు కని విని ఎరగని సంఘటన సిలువలో ఆనాడు జరిగింది. ఏ మనిషి కోసం దేవుడు ఊహల కందని పరలోకము నుండి వచ్చినాడో ఆ మనిషే ఆ దేవుని మీద, దేవుని కుమారుని మీద, ఆ దైవ తనయుని మీద కర్కశంగా దౌర్జన్యంగా శిలవ వేసి బాధ పెట్టి దేవుడు నీ దేవుణ్ణి నిందించి ఆయనని దూషించి శ్రమల పాలు చేసినారు. దాహం అడిగితే చేదు చెరకనిస్తా ఉన్నారు. దిక్కు తోచని స్థితిలో దేవుడా అంటే దేవుడు దయదలిచి కనికరమును, వాత్సల్యతను చూపిస్తూ ఉంటే ఆకాశ మేఘాలను సృష్టించి మలమల మాడిపోతున్న ఈ మానవ హృదయం మీద దేవుడు తొలకరి వర్షాన్ని కురిపించినాడు.
నీటిని ద్రాక్షారసముగా మార్చినాడు. మాట చేత సముద్రాలకు సరిహద్దును ఏర్పాటు చేసిన ఆ దయామయునికి, దీర్ఘశాంతునికి దాహమేస్తా ఉంది. పుడిసిటితో జలములను కొలిసిన దేవునికి దాహమేస్తా ఉంది. ఇస్రాయిల్ సనుగు విని హోరేబు వద్ద బండ నుండి అమృత జీవధారలను ప్రవహింపజేసిన దేవదేవునికి దాహమేస్తా ఉంది. నిర్గమకాండంలో దప్పిగలవాణి మీద నీళ్లను, ఎండిన భూముల మీద ప్రవాహ జలములను కురిపిస్తానన్న దేవుడిప్పుడు దాహం వేస్తా ఉంది అని చెప్తా ఉన్నాడు. ఎడారిలో నీటి ఊటను, దప్పికతో మరణించబోతున్న తల్లి కొడుకులను చూచి నీటి ఊటను పుట్టించిన దేవునికి దాహమేస్తా ఉంది. లేఖనము నెరవేరునట్లుగా నేను దప్పిగొనుచున్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. మన పాపం యొక్క తీవ్రత, మన అపరాధం యొక్క తీవ్రత, మన దోషం యొక్క తీవ్రత ఎంత భయంకరమైనదో ఈ మాట మనకు తెలియజేస్తా ఉంది. నేను దప్పిగొనుచున్నాను, జీవపు ఊట అయినా దేవునికే దప్పిక వేస్తా ఉంది. అంతకుముందు రాత్రి యెరూషలేము మేడగదిలో భోజనం ముగించి ఆ సమీపములో ఉన్న గెత్సెమనే వనములో ప్రార్థన చేస్తున్న ప్రభువును, ఆయనలో ఆయనతో ఉన్న శిష్యులలో ఒకరు బంట్రోతులతో రోమా సైనికులతో కలిసి బంధించి ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళి అన్నా కయపా దగ్గర, సభలో పిలాతు దగ్గర, హేరోదు దగ్గర, మళ్ళీ పిలాతు దగ్గర రాత్రంతా ఆయన్ను ఏ నేరము చేయకపోయినా నేరస్తుని వలె తిప్పినారు. సాటి మనిషిని మనిషే గౌరవించలేని, సాటి మనిషి మనిషి మీద నమ్మకము లేక, సాటి మనిషి మనిషిని మనిషిగా చూడలేని రోజులను మనం చూస్తా ఉన్నాం. రక్తసిక్తమై విపరీతంగా బ్లీడింగ్, శారీరక మానసిక ఆత్మీయ వేదన నిస్సహాయునిగా సెలవులో సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ వేలాడుతూ దప్పిగొనుచున్నానన్నాడు. ఏడు మాటల్లో ఆయన యొక్క శారీరక శ్రమను తెలియజేస్తూ ఉన్న మాట ఇదొక్కటే. ఈ దప్పిక ఆ మనిషి కుమారునికి తెలుస్తా ఉంది. యేసు ప్రభు పరిపూర్ణమైన దేవుని కుమారుడిగా, బాలునిగా దాహమడుగుతా ఉన్నాడు, ఆకలిగా ఉన్నాడు, అమరమున నిద్రించినాడు, దుఃఖం పడినాడు, కోప్పడుతా వచ్చినాడు, సంతోషపడుతా వచ్చినాడు, ఏడుస్తా ఉన్నాడు, బాధతో మూలిగినాడు. ఒక మనిషిలో ఉన్న కీర్తన 22:14 నుండి ఆయనకి ఆయన నీళ్ళలా పారబోయబడతా వచ్చినాడు, ఆయన ఎముకలన్నీ స్థానం తప్పినాయి, ఆయన బలము ఎండిపోయి చిల్ల పెంకయింది, ఆయన నాలుక దవడనంటుకుంది, దుర్మార్గులు కుక్కల్లా చుట్టుముట్టి ఆయన చేతులు కాళ్ళు పొడిచినారు, కొట్టేవారికి ఆయన వీపును అప్పగించినాడు, వెంట్రుకలు బెరికే వారికి ఆయన చంపను అప్పగించినాడు, ఉమి వేసేవారికి, అవమానం చేసేవారికి ఆయన ముఖము దాచలేదు, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగు చేసిరి అనే ప్రవచనం నెరవేరునట్లు అతడు దౌర్జన్యము పొందాడు, బాధింపబడిన వాడుగా ఆయన నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లల, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెల మౌనంగా కొలిమిలో కాలిన ఆ శుద్ధ సువర్ణం, ప్రకాశించుచున్న ఆ శుద్ధ సువర్ణం
నేడు దప్పికొనింది. లోక పాప భారమంతా మన సమస్త దుర్నీతి కేవలం చెడ్డదైన ఊహ చేత ఇంతకాలం బ్రతికిన పాపమంతా కూడా తండ్రి ఆయన మీద మోపినాడు. తండ్రి చెయ్యి విడిచినాడు. తండ్రి కొడుకుల మధ్య మానవ పాపపు ఎడబాటు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివనే కేక ఎంతో వేదనను కలిగించి, శారీరక శ్రమ కంటే ఆ ఎడబాటు బాధ పెట్టింది. నేను మొరపెట్టుట చేత అలసియున్నాను, నా గొంతుక ఎండిపోయేనో ఎత్తనాకారుడు. ఆ ప్రవచనాన్ని యేసు క్రీస్తు ప్రభు నెరవేర్చినాడు. తండ్రి నీ సహవాసం నాకు కావాలనే వేదన మనకు కనిపిస్తా ఉంది. 40 దినాలు అరణ్యములో అపవాది చేత శోధింపబడినప్పుడు అన్న పానములు పుచ్చుకొనకపోయినా సహించగలిగినాడు. గాని ఇప్పుడు శిలవలో పాపభారాన్ని మోస్తూ మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన, మన దోషములను బట్టి కొట్టబడి, మన సమాధానార్థమైన శిక్షను ఆయన మోస్తూ ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలగజేసింది. పాపులమైన మన కోసం ఆయన పాపముగా చేయబడి తండ్రి ఎడబాటుకు మన పాపము కారణమవుతా వచ్చింది. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదిని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. ఎండకాలం వచ్చింది, అక్కడక్కడ మనం సలివెందలు చూస్తూ ఉంటాం. అక్కడక్కడ ఉచిత మజ్జిగ యేసు క్రీస్తు ప్రభు దేవుని కుమారునికి దాహమేస్తుంది. ప్రవచనానుసారంగా ఆయన దప్పిగొని ఉన్నాడు. ఆశల ఎడారిలో దాహముతో పాపపు భారము మోసుకుంటూ సాగుతా ఉన్నాడు. మనలో ఉన్న దాహం ఆయన అన్నాడు ఆకలేస్తా ఉందన్నాడు. మార్గంలో సమరయ స్త్రీ వచ్చింది. అమ్మా, ఆమె పాపం చెప్తా వచ్చింది. ఆమె ఈయన మెస్సయ కాడా అంటా వచ్చి ప్రభువును ఆరాధించి మహిమపరిచి మనకున్న దాహం, మనకున్న పోరాటం, మనకున్న ఆరాటం పదవి కోసం, కీర్తి కోసం, విద్య కోసం, ధనం కోసం ఎన్నో దాహాలున్నాయి. మన దాహం మనల్ని నిలువున చిదిమేస్తా ఉంది. సంతుష్టి సహితము కాని దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదని మనము సాగి నష్టపోతూ ఉన్నాం. సంతుష్టి సహితము కాని దాని కొరకు మనం ఖర్చు పెడతా ఉన్నాం. లోకములో విస్తారమైనటువంటి పాపములో మనం నశించిపోతా ఉన్నాం. లాజరు ధనవంతుడు చనిపోయినాడు. ధనవంతుడు నరకములో, పాతాలములో, నరకాగ్నిలో యాతన పడుతూ కన్నులెత్తి అబ్రాహము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, లాజరు వేలి కొన నీళ్ళల్లో ముంచి తన నాలుకను చల్లార్చడానికి పంపమని ధనవంతుడు, పాపము చేత చనిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిన ధనవంతుడు అబ్రహాముకు మొరపెడతా ఉన్నాడు. అయితే మీకును మాకును మధ్య పెద్ద గాధం ఉంది అని చెప్పి, ధనవంతుడి లోకంలో బ్రతికి ఉన్నప్పుడు ఎంతో విలాసంగా బతుకుతా వచ్చిన, దామంటే తెలియదు, ఆకలంటే తెలియదు, బాధ అంటే తెలియదు, అంతా పాపమే, అంతా నేరమే, అంతా ఘోరమే, అంతా అవిధేత దినం వచ్చింది, చనిపోయినాడు, నరకములో బాధపడతా. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారి ధన్యులు, అలాంటి వారు తృప్తిపరచబడతాడు. నీకు ఆకలి ఉందా? నీకు దాహముందా? నీ ఆకలిని నీ దాహమును తీర్చినవి సంతుష్టి సహితమైనవా? నీవు కొంటున్నవి సంతుష్టి సహితమైనవా? నీవు కలిగి ఉన్నవి సంతుష్టి సహితమైనవా? వాటి ద్వారా ప్రభు దాహము తీరుస్తూ ఉన్నావా? వాటి ద్వారా ప్రభు సంతుష్టి చెందుతూ ఉన్నాడా? కనికరపడి
కనికరపడి దప్పిదీర్చాలని నీ కొరకు నా కొరకు ఆయన శిలువ నెక్కినాడు. అనాథవలే ఆయన చూస్తూ ఉన్నాడు. మిక్కిలి అల్పులైన వారి మధ్యలో శిలువ వేయబడి ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలములో ప్రభు దాహం తీర్చే పాత్రవు నేను నీవు కావాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అక్కడున్నవారు యోహాను సువార్త 19:30లో యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచుకొని ఆత్మను అప్పగించెను. చివరి మూడు మాటలు వెంట వెంటనే జరిగిపోయినాయి. యేసు క్రీస్తు ప్రభు తన జీవిత యాత్రని గుర్చి, సేవా జీవితాన్ని గుర్చి, ఆయన పాపి కొరకు జరిగించిన బలియాగమును గుర్చి నివేదన విన్నవించుకుంటా ఉన్నాడు. యేసు తన ఆచరకనుపు సమాప్తమైనదని చెప్తా ఉన్నాడు. శిలవలో యేసు క్రీస్తు ప్రభు పలికిన ఏడు మాటల్లో మూడు మాటలు బిగ్గరగా కేక వేసి చెప్పబడిన ఏలీ ఏలీ లామా సమక్త అనే మాట, నాలుగవ మాటను బిగ్గరగా కేక వేసి పలుకుతా వచ్చినాడు. మత్తయి సువార్త 27:46లో ఆ తర్వాత సమాప్తమైనదనే ఆరో మాటను గొప్ప కేక వేసి 50 మత్తయి సువార్త 27 తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని 7వ మాట కూడా గొప్ప శబ్దముతో సమాప్తమైనది. యోహాను సువార్తలో తప్ప మిగతా సువార్తల్లో రాయబడలేదు. ఆయన గొప్ప కేక వేసి మరణించడం మాత్రమే మిగతా సువార్తికులు రాస్తా వచ్చినారు. అయితే యోహాను గొప్ప కేకను గురించి ప్రస్తావించలేదు, కానీ ఆ కేకలో ప్రభు పలికిన మాటను మాత్రమే ప్రస్తావిస్తా ఉన్నాడు. ఆ కేక ఈ మాట రెండు ఒకటే సమాప్తమైంది అని ఆయన బిగ్గరగా పలకగా ఇంకా ఆయన పని అయిపోయిందని సాతాను సాతాను సంబంధమైన చీకటి శక్తులు పండుగ చేసుకోవడానికి పూనుకుంటూ ఉన్నారు. విజయోత్సాహముతో పలికిన కేక అని వారికి తెలియదు. అది హెచ్చరిక స్వరమని వారు అపవాది యొక్క అనుచరులకు తెలియదు. అది యుద్ధం యొక్క ఆరంభపు కేక అని వారికి తెలియదు. విజేత చేసే ధ్వని అని అపవాది మూక గ్రహించలేకపోయింది. సమాప్తమైనది అనే మాట గొప్ప శబ్దముతో కేక వేసి ఆయన మనం చూస్తా ఉన్నాం. గొల్గొతా వరకు ఆయన నడుచుకుంటూ కరుకు కొయ్య మీద ఆయన వేలాడుతూ ఆ హింసను పాప భారాన్ని తండ్రి ఎడబాచును తల నుండి స్రవిస్తూ ఉన్న గాయపు రక్తాన్ని అనుభవిస్తూ తండ్రి అప్పగించిన పని నమ్మకంగా విధేయతతో చేస్తా వచ్చినాడు. తండ్రి తనకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చినాడు. ప్రజలను స్వస్థపరుస్తూ వచ్చినాడు. రాకడను ప్రకటిస్తూ వచ్చినాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్న మాట మనం చదువుతా ఉన్నాం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం సమాప్తమైంది. పాప పరిహారార్థపు బలి సమాప్తమైంది. పాప మనిషిని దేవుడి నుంచి వేరు చేసింది. పాప పరిహారార్థంగా మానవుడు జంతువులను బలి అర్పించేవాడు. తద్వారా దేవుని ఎదుట పాపరహితుడయ్యేవాడు. అయితే మనిషి నిరంతరం కేవలం ఊహంత చెడుదే గనక నిరంతరపు బలులు అవసరమైన ఎడ్లైతే మేకలేక రక్తము పాపమును తీసివేయట అసాధ్యం. అయితే యేసు రక్తం, యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగం
సంక్లిష్టమైన పరిస్థితులను లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా లోక పాపమంతటిని ఆయన మోసి మన సమస్త పాపాన్ని కడిగి శుద్ధి చేసినాడు. ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించాడు. తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టచ్చు దేవుని కొడిపార్శ్వమున ఆశీనుడైనాడు. పాపపరిహార సిలువలో బలి అర్పిస్తున్నాడు కాబట్టి ఆ బలి సంపూర్ణం చేయబడింది కాబట్టి సమాప్తమైనది. క్రీస్తు యేసు మన కోసం శాపమై శాపగ్రహి అయి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి లోకం యొక్క బంధకము నుండి విమోచించినాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన పూర్తిగా నెరవేర్చినాడు. అందుకే ప్రభు సిలువలో సమాప్తమైనది అని పలుకుతా వచ్చినాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం, తండ్రి ఆయనకు అప్పగించినటువంటి పనిని తన ప్రాణము పెట్టుట ద్వారా ప్రతి వారి యొక్క విమోచన క్రయధనముగా భూమిలో గోధుమ భూమిలో పడి చావకుండి నేడులా ఆయన చనిపోయి మనల్ని బ్రతికిస్తా వచ్చినాడు. గొర్రెలకు జీవం కలుగుటకు సమృద్ధిగా కలగజేయుటకు ఆయన వచ్చినాడు. అరణ్యములో మోషె సర్పాన్ని ఎలా పైకెత్తినాడు అలాగే తాను కూడా పైకెత్తబడి భూమి మీద నుండి పైకెత్తబడిన ఆ శిలువను ఆ శిలువలోని యేసు క్రీస్తు ప్రభువును చూడ్చుట ద్వారా మన సమస్త పాపములకు విడుదల విమోచన తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుకుంటున్నాడు. శిలువలో ఆయన సంపూర్ణంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుతా వచ్చినాడు. ఎంతో క్రయం చెల్లించినాడు, శ్రమను అనుభవించినాడు. అందుకే ఆయన అంటా ఉన్నాడు సమాప్తమైనది. మన పట్ల పరలోకపు తండ్రి యొక్క చిత్తం ఆయన గ్రహించి ఆ చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి సిద్ధపరిచినాడు. వచ్చినప్పుడు నెరవేర్పు సమాప్తమైనదని ఆయన చెప్తా వచ్చినాడు. కనుక ప్రభు మనకు దేవునికి మధ్య ఉన్న పాపపు గోడను తొలగించి పని సమాప్తం చేయబడింది. సాతానుతో తొలి యుద్ధం సమాప్తమైంది కాబట్టి ప్రభువు నమ్మిన వారు అపవాదికి చోటిచ్చి ప్రభువు నమ్మనటువంటి వారు అపవాదికి చోటిచ్చి అపజయం పొందుతారు. ప్రభువు నమ్మినటువంటి వారు అపవాదిని అపవాది యొక్క మరణమును అపవాది యొక్క మరణపు బంధకాన్ని బంధకం యొక్క శక్తిని నశింపజేసే ఆయన రక్త మాంసములలో పాలివాడవుతా వచ్చినాడు. శిలువలో ఓడిపోయిన సాతానును మనం చూస్తా ఉన్నాం. శిలువలో జయ విజయ పరంపరను కొనసాగించిన మన ప్రభు మనం చూస్తా ఉన్నాం. లూకాసువార్త 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన లాగు చెప్పి ప్రాణము విడిచాను. యేసు ప్రభు జీవించిన దినాల్లో పలికిన మాటలన్నిటిలో శిలువపై పలికిన 7 మాటలు ప్రత్యేకమైనవి, ప్రాముఖ్యమైనవి, ప్రశస్తమైనవి, సంపూర్ణమైనవి. దేవుని రక్షణ ప్రణాళికలో నడిపించేవి, ఉన్నత స్థితికి సాటి అయినవి, సమభూమి వైపు మనల్ని నడిపించేవి సర్వాధికారి యొక్క మాటలు, శిలువలో పలికిన మాటలు. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అప్పగింతలో ఉన్న ఆత్మీయ అర్థం, దేవుడు లోకాన్ని ప్రేమించి తన ప్రియ కుమారుని లోకానికి అప్పగించినాడు. ఆయన దాసుని స్వరూపము ధరించుకుని రిక్తునిగా వచ్చినాడు. నరావతారి అయి తన తాను తగ్గించుకున్నాడు. తన సమయం వచ్చేదాకా తల్లిదండ్రులకు విధేయుడై వారికి లోబడి అప్పగించుకుంటా వచ్చినాడు. తగిన సమయంలో పరలోకపు తండ్రి యొక్క సేవకు
అప్పగించుకున్నాడు. గెత్సెమనే వనములో తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. శ్రమలను భరించడానికి సంసిద్ధుడైనాడు. తనను బంధించడానికి వచ్చిన సైనికులు బంటోతులను తనంతట తానే అప్పగించుకుంటూ వచ్చినాడు. కొట్టేవారికి ఆయన వీపునిచ్చినాడు. వెంట్రుకలు పిరికే వారికి ఆయన చంపలు ఇచ్చినాడు. ఊమి వేసేవారికి ఆయన ముఖాన్ని ఇస్తా వచ్చినాడు. సైనికులకు తన వస్త్రాన్ని ఇచ్చినాడు. తన హింసించే వారిని క్షమించినాడు. తండ్రికి తన ఆత్మను అప్పగిస్తా ఉన్నాడు. ఆయన ఆశ్రయించిన వారికి ఏమేలు కొరవ ఉండదని ఆయన రుజువు చేస్తా వచ్చినాడు. ఆయన ఎందు నమ్మిక వచ్చిన దొంగకు పరదేశులో ప్రవేశించే అనుభవం ఇచ్చినాడు. కన్న తల్లికి ప్రియమైన శిష్యుణ్ణి అప్పగిస్తా వచ్చినాడు. పాప పరిహారార్థ బలిగా దైవోగ్రతకు తను తానే అప్పగించుకుంటా వచ్చినాడు. తన అవసరాన్ని ప్రజలకు అప్పగించినాడు. సమాప్తమైనదని తండ్రికి అప్పగించినాడు. ఇప్పుడు తన ఆత్మను తండ్రికి అప్పగించినాడు. నా దేవా నన్నెందుకు చేయి విడిచితి. ఆక్రందన, ఆవేదన, నివేదన, శాపగ్రాహి అయి దైవోగ్రతకు పాత్రుడై వేదనతో క్రయం చెల్లించి సమస్తము సమాప్తం చేసినాడు. మన ఆత్మను తండ్రి చేతుల్లో పెట్టాలంటే ఆ తండ్రితో మనకు సంబంధం ఉండాలి. తన్ని అందరు అంగీకరించిన వారందరికనగా తన నామందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లల దగ్గర ఆయన అధికారం అనుగ్రహించి మనం ఆయన పిల్లలమైనప్పుడు మాత్రమే దత్తపుత్ర ఆత్మను కలిగి తండ్రి అబ్బా అని మొరపెట్టగలం. అప్పుడు మన ఆత్మను ఆయన చేతికి అప్పగించగలం. ఆయన నమ్మిక ఉంచగలం. కృపాసత సంపూర్ణుడై శరీర దారిగా మన మధ్యకు వచ్చిన ప్రభువునందు మనము కొనసాగటానికి ఇష్టపడతాం. ప్రతిగా అనేకులకు ప్రతిగా ప్రాణం పెట్టడానికి ఆయన చెందించినాడు. నేను మరలా దాన్ని తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడు నా ప్రాణం తీసుకుని నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఆజ్ఞను పొందితే నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపం దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాడు నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన ఊపిరిపోతే మనిషి మరణిస్తాడు. కానీ ఆత్మ శాశ్వతమైన పునరుత్థాన శరీరం పొందే దాకా ఆత్మను తండ్రికి అప్పగించాలి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అని నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవని ప్రభు చెప్తా వచ్చినాడు. మనకు మాదిరిగా తండ్రికి ఆత్మను అప్పగించి మరణ భయము మన నుండి తొలగించినాడు. ముగిస్తాము. ప్రభు మన కొరకు సిలువను మోసినాడు. సిలువను మోయక ముందు ఆయన శ్రమ పొందినాడు. అనేకుల పాపం కొరకు క్రయధనంగా చేయబడినాడు. సిలువలో మనం ఆచరించి అనుసరించి ఆత్మీయ ఆనందము పొందినట్లు విజ్ఞాపన చేసినాడు. విమోచన, ఆదరణ, సమర్పణను మనం చూస్తా ఉన్నాం. ప్రభు సిలువలో పలికిన ఆ మాటలోని ప్రేమ, ఆ మాటలో ఉన్న ఆదరణ, సిలువలోని మాటల యొక్క సత్యాన్ని మనం ఎరిగి ఆ సత్యవంతుని జాడలో మార్గములో నడవడానికి మనం సిద్ధపడదాం. తద్వారా దేవుడు మనకిచ్చే ఆత్మీయ ఆనందముతో నిత్యరాజ్యంలో ప్రవేశిస్తాం. అగ్రహించండి. ప్రార్థన చేసుకుందాం.